కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో 3 కుటుంబాలను కులపెద్దలు కుల బహిష్కరణ చేశారు. బాధితుల కథనం మేరకు తాడ్వాయి గ్రామానికి చెందిన రామరెడ్డి, సావిత్రులు భార్యాభర్తలు. వీరికి సరిత, స్వాతి ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. అయితే వీరికి సుమారు 19 ఎకరాల భూమి ఉండటంతో పెద్ద అల్లుడైన అఖిటి రవీందర్ రెడ్డి సాగు చేస్తూ అత్తమామలకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అయితే ఈ భూమిలో 1 ఎకరం 30 గుంటలు భూమి తమదంటూ బంధువులైన గుట్టకాడి మణెమ్మ, కుమారులు స్వామి సంజీవరెడ్డి, రంజిత్ రెడ్డిలు గత 8 నెలల క్రితం అఖిటి రవీందర్ రెడ్డితో పాటు అత్తమైన సావిత్రిపై దాడి చేసి తీవ్రంగా చితకబాదారు. దీంతో రవీందర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పెద్దల సమక్షంలో మాట్లాడుకునేందుకు వెళ్లగా కుల పెద్దలు సైతం స్వామి సంజీవరెడ్డి, రంజిత్ రెడ్డిలకు సపోర్టుగా మాట్లాడారు. అంతేకాకుండా 1 ఎకరం 30 గుంటలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి, లేకుంటే 1 లక్ష రూపాయలు జరిమానా కట్టాలని తీర్మానం చేశారు. అయితే రవీందర్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించి 1 లక్ష రూపాయలు కట్టేందుకు సిద్ధమయ్యాడు. 1 లక్ష రూపాయలు కట్టేందుకు వెళ్లిన రవీందర్ రెడ్డిని కుల బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించి తీర్మానం చేశారు. రవీందర్ రెడ్డి కుటుంబంతో పాటు మామ రామ్ రెడ్డి, తమ్ముడు శ్రీకాంత్ రెడ్డిల కుటుంబాలను కులస్తులు బహిష్కరించారు. దీంతో గ్రామంలో కులస్తులు ఎవరూ 3 కుటుంబాలతో మాట్లాడడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వీరితో మాట్లాడినా, మంచి చెడుకు వెళ్లినా 10,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని తీర్మానం చేశారు. దీనికి తోడు రవీందర్ రెడ్డికి ఉన్న ఫర్టిలైజర్ దుకాణంలో ఎవరూ కొనుగోలు చేయకూడదని, కొనుగోలు చేసిన వారికి 10,000 జరిమానా విధిస్తామని సూచించారు. దీంతో ఆందోళనకు గురైన రవీందర్ రెడ్డి, రామ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి కుటుంబాలు తమకు న్యాయం చేయాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పెట్టాడు, నేను పెట్టానా, పెట్టమంటే మమ్మల్ని కులం నుంచి బహిష్కరిస్తున్నారు. అల్లుని అల్లుని బిడ్డలు అందరినీ బహిష్కరించారు. మళ్ళీ అలా తమ్ముడిని కూడా బహిష్కరించారు. ఇది న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. ఎందుకోసం కులం చెల్లగొట్టు? నాది పట్టగున్నా సంతకం పెట్టమని కులం నుంచి రాసిండ్రు. కాగితం రాస్తేనే కాగితం ఒప్పుకోనన్న, ఒప్పుకోనంటే కుల బహిష్కరించారు. 1 లక్ష రూపాయలు దండ కడతానా, అట్లా కూడా తీసుకోరట. ఎకరం 30 గుంటలకు నేను సంతకం పెట్టమని రాసిచ్చారు. 1 లక్ష రూపాయలు పెట్టకపోతే దుర్మానం రాసిండ్రు. అంటే నేను సంతకం ఒప్పుకోను, 1 లక్ష రూపాయలు దుర్మానం కడతా అని చెప్పిన. మాది మా అత్తగారి భూమి విషయంలో చిన్న గొడవ జరిగింది. మా వాళ్ళకు సంబంధించిన భూమిని వాళ్ళ పాలళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని నేను అడ్డుకున్నాను. ఎందుకోసం అంటే మా అత్తమ్మ వాళ్ళకు ఆడపిల్లలు తప్ప మగపిల్లలు లేరు, అన్నిటికీ నేనే ఉన్నాను. ముంగడికి వెళ్ళేసి మాట్లాడుతున్నాను, కుల పెద్దల దగ్గరికి వెళ్ళి సమస్యను వివరిస్తే మేము సర్దుబాటు చేస్తామని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడిన దాని విషయంలో తర్వాత వాళ్ళు ఒక తీర్మానం తీసుకొచ్చారు. మా సొంత పట్టా భూమి, మా రికార్డులో ఉన్న భూమిని మా భూమి కాదని చెప్పేసి వాళ్ళకే పాలలకు విషయం చేసేయాలని చెప్పేసి తీర్మానం తీసుకొచ్చారు. ఇది న్యాయంగా కాదు, సమ్మతం లేదని చెప్పేసి.